హాయ్ అండి, అందరికి నమస్తే. ఇవాళ కామెడీ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను గతంలోనే వీడియో చేద్దాం అనుకున్నా, బట్ కొంచెం డిలే అయింది. సో మళ్ళీ ఒక రిపీట్ కామెంట్ అయితే ఈ రోజు మళ్ళీ రావడం జరిగింది. సో దానికి సంబంధించి అయితే వీడియో చేస్తున్నా. సో ఏంటంటే మెయిన్ కామెంట్ ఏంటంటే, మనం ఫ్యామిలీలో ఒక 4 పర్సన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి టికెట్స్ అనేది బుక్ చేసుకుంటాం. ఆ ఫ్యామిలీలో ఏదైనా కొన్ని కారణాల వల్ల ఆ ఫ్యామిలీలో ఒక డ్రాప్ అయ్యి, సో ఆ టికెట్ వేస్ట్ కాకుండా ఇంకో ఆ ప్లేస్లో, ఆ టికెట్ ప్లేస్లో ఇంకొకరు ఎవరినైనా మన ఫ్రెండ్స్ కానీ ఇంకెవరినైనా కానీ తీసుకొని వెళ్ళొచ్చా, లేదంటే ఆ టికెట్ ఇంకెవరికైనా ఇవ్వచ్చా అనేసి అయితే కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మీరు ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే దర్శనం వెళ్ళాలండి. సో మీ టికెట్స్ అనేది మన అలిపిరి గేట్ కూడా చెక్ చేస్తారు కదా, అక్కడ జస్ట్ మీ టికెట్ అనేది ఏ డేట్ ఉందో మాత్రమే చెక్ చేస్తారు, అక్కడైతే పంపిస్తారు, ప్రాబ్లం లేదు. తిరుమలకి వెళ్తారు కదా, తిరుమల దర్శనంకి వెళ్ళినప్పుడు మీ టికెట్ చెక్ చేసి, సో టికెట్ లో ఐడి నెంబర్ ఉంటుంది, మీరు ఆధార్ కార్డు బుక్ చేస్తున్నారా లేదంటే ఓటర్ కార్డు బుక్ చేస్తారా, అక్కడ మీరు ఐడి నెంబర్ ఎంటర్ చేస్తారు కదా, ఆ ఎంటర్ చేసిన నెంబర్ ఉన్నది, సో ఒకసారి క్రాస్ చెక్ చేస్తారు. మీరు ఏదైతే బుక్ చేసుకుంటారు ఆధార్ కానీ ఓటర్ కానీ, ఆ ఐడీస్ ఒకసారి చూపించుకొని అడుగుతారు. సో అక్కడ మీరు ఆధార్ కార్డు ఇచ్చుంటే ఆధార్ నెంబరు, సో టికెట్లో ఉండే ఆధార్ నెంబర్ రెండు మ్యాచ్ అయ్యి అక్కడ ఫోటో చెక్ చేస్తారు, అది మీరా కాదా అని ఒకసారి చూసుకొని ఆ తర్వాత అయితేనే మిమ్మల్ని దర్శనం అయితే అలౌ చేస్తారు. సో మళ్ళీ మీరు ఒకసారి ఫోటో, సో ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో ఆ పర్సన్దే ఆధార్ తీసుకెళ్ళినా అక్కడ ఫోటో చెక్ చేస్తారు కదా, సో అక్కడ కూడా మిమ్మల్ని అలౌ చేసే పరిస్థితి అయితే లేదు. సో ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటారో వాళ్ళే వెళ్ళాలండి. సో ఇన్ కేసు ఏదన్నా క్యాన్సిల్ చేసే ఆప్షన్ అయితే ఉందంటే ఆప్షన్ కూడా లేదు, క్యాన్సిల్ చేసే ఆప్షన్ కూడా లేదు. సో ఆ టికెట్ మీరు వెళ్ళకపోతే వేస్ట్ అయినట్టు అనమాట.